And turn to the book of Genesis chapter 2. ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయములో ప్రియులారా ఎనిమిదో వచనం దగ్గర నుండి చూస్తారా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల పెట్టినానా. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైన తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు మనతో మాట్లాడునుగాక. గురుముఖ సేవ విద్యా లభ్యతే గనుక నన్ను చూస్తూ వినండి. బిడ్డలారా, ఈరోజున దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించగలిగితే దేవుడైన యెహోవా నరుని నిర్మించి దేనితో, నేల మంటితో నరుని నిర్మించి వాని కొరకు తాను వేసినటువంటి ఏదైనా తోటలో పెట్టి రెండు మాటలు రెండు బాధ్యతలు అప్పగించారు. ఏమిటనగా, దానిని సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దేవుడు ఆదామును ఆ తోటలో పెట్టాడు అని వ్రాశాడు. ఈరోజున పూర్తి ఆధ్యాత్మికములో మాట్లాడుతున్నాను సుమ. బైబిల్ దృక్కోణములో, లేఖనపు వెలుగులో, ఆధ్యాత్మిక కోణములో భర్తలు ఎట్లుండాలి అంటే వారు మొదట దేవుని తోటలో పనిచేసిన వారై ఉండాలి అన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక కుటుంబానికి వస్తే తోటను సేద్యపరచుటకును తోటను కాయుటకును దేవుడు రెండు కీలకమైన బాధ్యతలతో ఏదేనో పెట్టాడు. నేను అడుగుతున్నాను, అప్పుడు దొంగలు ఉన్నారా? పాపము భూమి మీద ప్రవేశించని మహిమ దినములు కదా. రోజుకొకసారి చల్లపూట దేవుడైన యెహోవా వారితో సహవాసం చెట్టుకు దిగివచ్చేవాడని కదా వాక్యంలో మనకున్నది. పనిగట్టుకొని దేవుడు తోటను కాయుము తోటను కాయుము అని చెప్పుచున్నాడేమి? వేరొక నరుడే లేని కాలం కదా. దేవుని బిడ్డలారా, ఆది నుండి మానవ జీవితమునకు ఒక ప్రమాదకరమైనటువంటి దొంగ వాడు శత్రువుగా ఉన్నాడు. వాడు శత్రువే, వాడు విరోధే కానీ నేరుగా ముఖాముఖి తలపడవాడు కాదు, దొంగ దెబ్బతీసేవాడు. అందుకే కాచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రథమ సూత్రం కుటుంబ జీవనానికి నిశ్చయముగా వర్తిస్తుంది. భర్త అనబడుతున్నవాడు కుటుంబమును కాచుకున్నవాడై ఉండాలి, తన గృహమును కాపాడువాడై ఉండాలి. ఎవరి నుండి కాపాడుకోవాలి? ఉన్నదాడే కదా శత్రువు. కుటుంబ జీవితమును గురించి ఎక్కడ ప్రస్తావించిన విరోధిని గురించిన ప్రస్తావన ఉన్నదని క్రైస్తవ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు నేను మీకు స్పష్టంగా తెలియజేశాను. ఆ మాటలు 127వ కీర్తన ప్రకారం యెహోవా కట్టిన ఇల్లు, యెహోవా వృద్ధి చేసిన ఇల్లు, యెహోవా కాపాడిన ఇల్లు, యెహోవా స్వాస్థ్యములు బహుమతులు ఇచ్చిన ఇల్లు. ఎలాంటి ఇంటి గుమ్మముల విరోధి ఉన్నాడని మీకు జ్ఞాపకం చేశాను నేను.
ఒకడు వ్యంగ్యంగా నాతో అన్నాడు, అబ్బా యెహోవా కట్టిన ఇల్లు అయితే గుమ్మంలో ఎందుకున్నాడో విరోధి అని. నేను అన్నాను, యెహోవా కట్టిన ఇల్లు కనుక నీ గుమ్మంలో ఉన్నాడు రా అన్నా. అదేమిటో అన్నాడు, యెహోవా కట్టిన ఇల్లు కాకపోతే నట్టింట్లో ఉండేవాడు రా. యెహోవా కట్టిన ఇల్లు కనుక గుమ్మంలో ఎప్పుడైనా ఛాన్స్ దొరుకుతుందేమో అని గుమ్మం కాడి పడిగాపులు పడుతున్నాడు వాడు. అందుకనే మాకున్నది వాగ్దానం, లోపలికి వచ్చినప్పుడు బయటకు పోయినప్పుడు మీరు దీవించబడతారు. అంటే అర్థమేంటి, లోపలికి వచ్చినప్పుడు 1,000 రూపాయల కాగితం, బయటకు వచ్చి 2,000 రూపాయల కాగితం దొరుకుతుందని కాదు. లోపలికి వచ్చినప్పుడు బయటికి పోయినప్పుడు వయ్యా విరోధి గుమ్మం కడను అంటే దాటికి వెళ్ళాలి. ఒక పనికి మన తలంపు, ఒక పనికి మన విత్తనం, ఒక చేదైన వేరు ఏదో వేసే ప్రయత్నం చేస్తాడు. లోపలికి పోయేటప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు రక్తంలో ఉన్న మేము, ఏసుక్రీస్తు నామంలో ఉన్న మేము, ఏసుక్రీస్తు వాక్యాన్ని కలిగిన మేము, ఏసు ఆత్మను పొందిన మేము, వాడి ట్రాప్లో పడకపోవుటయే మేము లోపలికి బయటకు వచ్చినప్పుడు పొంది దీవెన. అంతకన్నా ఆశీర్వాదం ఏంటి సార్? కొంతమందికి ఆశీర్వాదం అండి ఏదో మూటే పొద్దు గూకులో డబ్బు చుట్టూ దీవి తిరగటమే. డబ్బే ఆశీర్వాదం అనుకుంటే డబ్బున్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు రా పిచ్చివాడా? ఆర్థికమే ఆశీర్వాదం అంటే యాకోబు కన్నా ఏసవ దగ్గర బాగా ఉందిగా మూట. సుమారు 20 లక్షల రూపాయల మొత్తాన్ని ఒక కానుక యాకోబు ఏసవ చేతిలో పెడితే వారు ఇది ఎందుకు రా నాకు బోల్డుందన్నాడు. 20-30 లక్షల రూపాయలు మూటను చూస్తే ఏ ఇదే మాత్రం నాకు బోల్డుంది అంటున్నాడంటే అది లెక్కే లేదంటే ఫినాన్షియల్గా వాడు ఎంత సౌండ్ అండి. 20 సంవత్సరాలుగా 400 మంది కిరాయి హంతకులు పోషిస్తున్నాడంటే అది ఎంత పెద్ద సౌండ్ పార్టీ అండి. ఏషావు ఆశ్రయించబడని చెబుదామా? 40 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసి జీవిత చర్మాంకవులు అంటాడు, నీవిచ్చింది ఏదో ఆశీర్వాదం తప్పి ఎన్ని కాదు బాబని దావీదు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అని చేత నేను మీకు చేస్తున్న మనవిని ఆలకించండి. లోనికి వచ్చినప్పుడు బయటికి పోనప్పుడు మనము దీవించబడదు. మన అర్థం ఏంటంటే వాడు మన లోపట మన హృదయంలో సమాధానమును పవిత్రతను ఏమాత్రపు శాతమైన తగ్గించడానికి చేస్తున్న పాపిష్టి ప్రయత్నములలో వాణ్ణి గెలవనీయక, వాడి ట్రాప్లో మనం పడక, సత్యమందును కృపయందును నిలిచి ఉండగలుగుటయే మనకొచ్చు దీవెన. సంతోషంగా ప్రభువుని గణపరచండి. ప్రభు బిడ్డలారా మీరు ఆలకించాలని చేస్తున్నాను. భర్తలు, భర్తలారా మీ మొదటి కీలక ఉద్యోగం ఏమిటో తెలుసిన? తోటను, మీ ఇంటిని కాచుకుని వారై ఉండాలి, కాపాడుకుని వారై ఉండాలి. నిన్ను బట్టి తోటలో వారు ధైర్యంగా బతకాలి. ఆ మాత్రం భద్రత ఇవ్వలేకపోతే నువ్వెందుకు మరి వారు కనబడాలిక? నేను శరస్సు, నేను భర్త, అందరూ నాకు లోబడాలి, ఇంట్లో ఉన్నవన్నీ వెదరగొడతాం కాదరా బాబు, బయట దొంగని వెదరగొట్టు, అది దమ్మున్న భర్త అంటే. నా భాష కాస్త కటువుకొన్న భరించండి భర్తలు ఈ పూటకి, మళ్ళీ వారు మీరు ఊరోడు పొందుదురు. డోంట్ వరీ. అయితే ఈ వారంలో మారు మనిషి పొందితే మరి దేవునికి స్తోత్రం, షరతులు వర్తించను. హల్లెలూయా. కనుక చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళే హడలిపోయేలా ప్రవర్తిస్తుంటారు. అమ్మో ఆయన కోపడతారు, అమ్మో ఆయన, అయ్యబాబోయ్ డాడీ వస్తున్నాడు, ఇటు దొంగడు పోలీసా, ఏంటిది, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. యూ మస్ట్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు క్రియేట్ సచ్ ఎన్ అట్మాస్ఫియర్ ఇన్ ద ఫ్యామిలీ. అట్టి ఆనందకరమైన లోగిలిగా మార్చుటకును, అట్టి హృదయమైన వాతావరణం ఏర్పరచుటకును బాధ్యత వహించవలసిన వ్యక్తివి నీవు భర్త. ద వెరీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, కుటుంబ సభ్యులకు ధైర్యమును కలిగించగలిగిన, కంచవతల దొంగోడికి వణుకు పుట్టించగలిగిన కావలివాడుగా నీవు ఉండాలి. కొంతమందికి బయటికి పోయి వచ్చిన నల్ల తిండి మేత పట్టుకొచ్చి ఇంట్లో పడేయటమే సూపర్ భర్త అనుకుంటాడు. కేవలం తిండి మేపటం అయితే హాస్టల్లో పడేసిన పెడతారు సార్, పిండి కొద్ది రొట్టి నువ్వు కట్టుకుంటా పోతే ఇంకా మేత పెరుగుద్ది కూడా. దయచేసి మాటలు సీరియస్గా వినండి. దుష్టుణ్ణి తోటలోనికి రానివ్వకుండా కాచు కొనగలిగిన వాడు మొదటి బాధ్యతగా మీరు తీసుకోవాలి.
ఈ మధ్య సతను మా ఇంట్లో చాలా గెలుపులు చేస్తాను, మనం ఏం చేస్తున్నా? దట్స్ యువర్ ఫెయిల్యూర్. గుమ్మములలో ఉండవలసిన వాడు తోట బయట ఉండవలసిన వాడు ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడయ్యా? కుటుంబ సభ్యుల మీద అడావుడు చేయటం కాదు, కంచవతలోని సంగతి చూడు ఒకసారి. దానికోసం వాక్యమును చేతపట్టుకో, దానికోసం ప్రార్థనలు మోకరించు, దానికోసం వాగ్దానం ఎట్టిపట్టు. నీ ఉన్నందున నీ ఇంటిలో వాళ్ళందరూ బలహీనులు అయినప్పటికీ నీవు ద్వార పాలకుడిగా ఉన్నందున, నీవు కాయువాడిగా ఉన్నందున నీ పరిసరములకు వచ్చిన ఒక శత్రువు భయపడాలి. అది భర్త అంటే. లూసిఫర్ గడు భూమి దాటి ఇటు తిరిగి తిరిగి యోబు ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు. సరే ఏమన్నా ట్రై చేసుకో అంటే చుట్టూ కంచేసేవుగా. అది వల్ల అవ్వట్లే సార్. ఏమిటా కంచా? ప్రతి ఉదయమున లేచి ఒక్కొక్క వ్యక్తి కోసం ఒక్కొక్క బలి అర్పణ చేస్తున్నాడట సార్. ఏమి తండ్రి సార్? చెప్పిన మాట వింటే బాగుపడతారు లేకపోతే పోతారు అని తులుచుకొని డ్యూటీకి వెళ్ళిపోవటం కాదు. ఒక్కొక్క బిడ్డ కోసం పొద్దున లేచి ఒక బలి అర్పణ చేస్తున్నాడంట. యోబు నిత్యం అలాగూ చేయించుండను. ఏం తండ్రి సార్, ఏం తండ్రి సార్! అసలు కుటుంబ సభ్యుల విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోవలసిన మాటలు ఇవి. కాయువాడిగా ఉండాలి, శత్రువుని లోపలికి రానివ్వని వాడిగా ఉండాలి. శత్రువు కార్యం ఇంటిలో జరుగుతున్నప్పుడు నీ ఓటమి మీద అంగీకరించి రోషంతో శక్తిని పొందుకునే వాడిగా తయారవ్వాలి. ఎందుకంటే నీ ఇంటికి నీవే యజమానుడు కదా, నీవే కావలివాడు కదా, నీవే యాజకుడువు కదా, నీవే ద్వారపాలకుడువు కదా. శత్రువులోనికి ప్రవేశించుట నీ వైఫల్యం కిందకే వస్తుంది సుమా. అందుచేత నేను జ్ఞాపకం చేస్తున్నాను, పురుషులు దేవుని బిడ్డలారా, తమ ఇంటిలోనికి విరోధి ప్రవేశించకుండా నిలువరించగలిగిన సామర్థ్యము ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి కావలి కాయు వారి వలె ఉండవలను. ఇది మొదటి బాధ్యతను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భర్త అనే స్థానంలో ఉన్నవారు దీన్ని స్వీకరించాలి. కావలి కాసేది ప్రార్థనతోనే కదా సార్, ఎవరైనా ప్రార్థనా జీవితమే కదా. ఈ రోజున ప్రార్థనా జీవితము స్త్రీలకి వదిలేసి పురుషులు కేవలం పెత్తన జీవితానికే పరిమితం అవటం బెత్తము వాడవలసిన విషయమని మనవి చేస్తున్నా. మళ్ళీ ఎంత బాగా చెప్తారు మా ఆడవాళ్ళు బాగా ప్రార్థన చేస్తారండి తమరు. దేవుని స్తోత్రం. కావలి వాణ్ణి కానీ ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు కర్ర పట్టుకుని పిల్లల్ని కంట్రోల్ చేయగలవు కానీ సైతాన్ని కంట్రోల్ చేయలేవు. ప్రార్థన చేయటం వల్లనే సాధ్యం అది. అక్కడే మన సండే స్కూల్లో కత్తి కర్ర పట్టుకుని గుమ్మలో కూర్చునే పారిపోవడానికి. అందుచేత నేను చేస్తున్న మనమేమనగా, క్రైస్తవ భర్తలు ఎట్లుండాలో ఈ విషయమై అనుభవ జ్ఞానమును పొందిన వారిగా మీరుండాలని ప్రభు పేరట నేను వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరికొన్ని విషయాలు గత వారంలో భర్తను గురించి అతను స్తుతించలేదని, తప్పు జరిగితే ఖండించలేదని ఇత్యాది విషయాలు ఇంతకు ముందే నేను ప్రస్తావించాను. గనుక వాటి జోలికి పోకుండా కొన్ని మాటలు ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తానని మనవి చేస్తున్నాను. రెండవ మాట 24వ వచనం చూడమని కోరుతున్నాను. ఆది కాండము 2వ అధ్యాయము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. పురుషులందరూ ఆమేన్ అనాలని కోరుకున్నాను నేను. మా వాళ్ళందరూ ఎందుకో మౌనం పాటిస్తున్నారు. పురుషోత్తములారా, మీరు స్పందించవలసిన గడియ నాయన. అది దేవునికి స్తోత్రం. మీరు గమనించండి బిడ్డలారా, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి
బైబిల్లో చెడ్డ మాటలు ఉండయా? మాట్లాడాలి, ముఖ్యంగా పురుషోత్తములు మాట్లాడాలి. ఇప్పుడు బైబిల్లో దుర్మార్గమైన మాటలు ఉండయా? కుటుంబ సంబంధాలను బలహీనపరిచే, వ్యక్తుల మనసులను గాయపరిచే నిష్ఠూరపు మాటలు ఉంటాయా? మాట్లాడటం లేదు మీరు. భర్త స్థానంలోనికి రాని వారే మాట్లాడుతున్నారు పెద్దగా. భర్తలు మౌనం పాటిస్తున్నారు. విదేం చిత్రం నువ్వు వచ్చావులే లేటెస్ట్గా, పోన్లే, నీకు లైసెన్స్ ఉందిలే ఓయ్. నువ్వు పెద్ద పెద్ద వారితో కలిసి మాట్లాడడానికి అర్హుడు ఇప్పుడు. నా మాట వినండి వెళ్ళారా, పురుషులట తన భార్యను హత్తుకోవడానికి, తన భార్యకు దగ్గర అవ్వడానికి, తన భార్యతో ఏకమవ్వడానికి తన తల్లిని తండ్రిని విడిచి ఇటుపక్కకి రావాలంట. భర్తలకు అర్థమవుతోందా? పనికి మహిళ లోక సామెతలు పట్టుకొచ్చి కన్నది కడగొట్టుదై తల్లి అల్లము పిల్లము పిల్లము ఇట్టి నీచ నికృష్ట పాపిష్టి సామెతలు నశించునుగాక. పనికొచ్చే సామెతలు ఇందులో పుస్తకం పుస్తకం ఉందరు బాబా, ఎన్ని తెచ్చుకుంటారు ఇందుకు బయట సామెతలు? ఇందులో సామెతలు ఒక్కడికి కంటతారావు, అల్లము బెల్లము చెత్తంతా పోగించుకొస్తావు. అలాంటి దరిద్రాన్ని విడిచిపెట్టి మంచి మనస్సాక్షి కలిగి భర్తలు ఆలోచించాలి, పశ్చాత్తాపడాలి. ఏమాత్రం తేడా వచ్చినా యేసు ప్రభు దగ్గర పొరపాటును ఒప్పుకోవాలి, మీ భార్యల దగ్గర కూడా ఒప్పుకోవాలి. లేకపోతే మీరు బల్లలో పాలు పొందడం పనికిరారు. నేను చెప్తున్నా పక్క అమ్మా, తోకపోయిపోతామని ఇటు చూసి కప్పుకుని చేసి చెప్పేస్తాం కాదు, ప్రసాదమా పూసుకోవడానికి. ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం సుమా. మీరు ఆలకించండి ఒకసారి, నీ భార్యకు దగ్గర అవ్వడానికి, నీ భార్యను హత్తుకోవడానికి, నీ భార్యతో ఏకమవ్వడానికి నీ తల్లిదండ్రులకు, నీ తండ్రి ఇంటి వారికి, తల్లి ఇంటి వారికి, తోబుట్టి వాళ్ళకి నీవేమైనా కొంచెమైనా దూరం జరిగావా లేదా? ఎన్ని చేయి పైకి పైకెత్తి చెప్పే ఆన్సర్లు కాదు, లోపల చెప్పు కరెక్ట్గా. కొంతమందికి దేవునికి స్తోత్రం, వీడికి పెళ్ళి, వీడి పిల్లకి వీడి కొడుకు పెళ్ళిడు వచ్చినాడు, ఇంకా అమ్మ కూచియే. దగ్గిన తుమికి అమ్మకి చెప్పేయడమే. ఆతృదేవో భవ, పితృదేవో సుమం. తల్లిదండ్రులను సన్మానించుము నాయన. అని తల్లిదండ్రులను వీడొచ్చి చెప్పండి, భర్తలు ఏమవ్వాలి? పురుషుడు తన తల్లిని, తన తండ్రిని ఇప్పుడు దాకా తన ఇంటి వారితో కంటే భార్యతో దగ్గరి సంబంధమును మెయింటైన్ చెయ్యని వారు భర్తలుగా ఫెయిల్ అయినట్టు లెక్క. Absolutely 100% it's your failure. Distance itu dooram avvali, itu peragali, daniki lokam icche kalare ani telusa? Ninna gaaka monna vachindi ammaku dooram chesestundandi. Ammo aa vyakti samanyuralu kaadu, meeku amayikam ganipistunda? Raagane vandanalu chepparan teacher ni murisipothunava? తల్లి కొడుకులను వేరు చేసేసింది, మరి ఆమె వేరు తెలిసాక నువ్వేం చేసావు? బుద్ధికి ఉండ నువ్వే రావద్దు ముందు. యేసు ప్రభు చెప్పాడుగా, అత్తగారులు మామగారులకి వందనములు. ఇందు నిమిత్తం పెద్ద మనుషులందరికీ మనం ఏమనగా, మీరే కొంచెం జరుగుడి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పద్ధతి అది, వాక్యంలో ఉన్న విధానం. ప్రతి దాంట్లో ఉల్లిపాయకి మిరపకాయకి నువ్వే దూరిపోయాలి, ఇద్దరు శుభ్రంగా బతకనే ఒకరు పోతున్నావు. కష్టపడి కన్నీరు ఖర్చు పెద్దల్ని పెంచితే నీ అంతటి వారు వాళ్ళు అవ్వద్దా? వాళ్ళు వ్యక్తిగతంగా బతుకొద్దా? ఇంకా కుంగు పట్టుకు వేలాడతాడా కొడుకు? తన ఇంటి వారందరినీ సంరక్షించవలసిన బాధ్యత భర్తగా మారినా తండ్రిగా మారినా కొడుకుకుంటుంది, దానికి ఏం టోకా లేదు. కానీ
వాటి దగ్గర అవ్వాలి, ఇటు కొంచెం దూరం అవ్వాలి. ఇది బైబిల్లో రెండవ పేజీలో ఉన్న ఫార్ములా, పాటించనివ్వండి. ఈ వచనం అత్తగారులకి మామగారులకి అంకితం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు అందరికీ ఉత్సాహకరంగా ఉండవు. మరి ఏమి చేద్దాం? కుటుంబాలు సరిచేయబడాలని. అరే నువ్వు దగ్గర అవ్వాల్సింది ఎటు? కాస్త కఠినంగా మాట్లాడుతున్నందుకు మన్నించండి, ఒక పూటకి భరించండి. కేవలం మన శరీరమే దగ్గరైతే మనకి మిగతా ప్రాణికోటికి తేడా ఏముంది నాయన? మనము దగ్గర అవ్వాల్సింది ఆత్మలో కదా, మనసులో కదా. శరీరమే దగ్గరైతే మనకు ప్రాణికోటికి ఏమిట్రా తేడా? వారికి ఒక మనసు ఉంటుంది, వారికి ఒక అంతరంగం ఉంటుంది, దానికి కొన్ని ఆశలు ఉంటాయి, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. వారి ఉద్దేశాలు, వారి గౌరవాలు, వారి భావాలు, వీటిని మనం ఘనపరచాలి. ఇదేమీ లేదా? ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చావు కనుక, నువ్వు వచ్చావు కనుక వంట చేయి, బట్టలు ఉతుకు, అంట్లు కడుగు, ఇవన్నీ మామూలుగా జరుగుతుంది. దానికి పెద్ద వెనక మనకి బోర్డు పెట్టక్కర్లేదు, నడుస్తూనే వంట చేయి. నీవు దగ్గర అవ్వటం, నీవు స్వాంతన చేకూర్చటం నీ కీలకమైన బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భర్తలారా, మీకు నా రెండవ ప్రశ్న. ఒకటి, మీరు కాయుచున్నారా? రెండవ ప్రశ్న భర్తలారా, నీ భార్యకు దగ్గర ఉటకు ఆత్మీయముగా, మానసికముగా, శరీర సంబంధముగా నీ తల్లిదండ్రుల నుంచి కొంచెము దూరము జరిగి నీ భార్యామణికి దగ్గరయ్యావా? మానసికంగా ఆత్మలో దగ్గరయ్యావా? మనస్సులో దగ్గరయ్యావా? ఎప్పటికే ఎంతలో ఉండాలో అంతలో ఉండో. ఎంతలో ఉండాలి? అన్నింటా ఉండాలి, ఇంకెంతలో ఉండమే. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యగారులు చెప్పిన మాటే నేను కొత్తగా కనిపెట్టింది కాదు. దేవుడు తలలోంచి తీయలేదట ఎముకని తీస్తే నెత్తి మీద కూర్చుంటుంది వీడని, అలాగే పాదంలోంచి తీయలేదంట తొక్కి పడేస్తారు వీడని, ప్రక్కన తీసాడంట పక్కన ఉంచుకో జాగ్రత్తగా అని. స్తోత్రం చెప్పరే. నేను కనిపెట్టిన చిన్నప్పటి నుంచి పెద్ద పెద్దలు చెప్తుంటే విన్నమాట, తలలోంచి ఒక ఎముక తీసి చేస్తే నెత్తి మీద కూర్చుంటుంది ఏమ, పాదంలోంచి తీస్తే తొక్కేస్తాడు వీడు. అందుకని గుండెకి దగ్గర, హృదయానికి దగ్గరగా, ప్రేమగా నీ హృదయానికి దగ్గరగా ఉంచుకోరా అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్తలు యథార్థంగా ఒప్పుకోవాల్సిన కొన్ని కోటి రూపాయల పాటు కూడా చెప్తాను. ఏమిటా మాట అంటే, అతడికి సాటి అయినా సహాయము చేయదును అనుకుని భార్యను చేశాడు. ఇప్పుడు భార్య ఎవరు? భర్తలు చెప్పండి. భర్తలు చెప్పాలా? సాటి అంటే ఏమిటి? అది అది సాటి అంటే సరి సమానం అని, పోటా పోటీ అని. కనుక నువ్వు బాగా తక్కువ, నేను సూపర్ అన్న ఫీలింగ్ వద్దు. యేసుప్రభు చెప్పలేదు అది. ఈమె నాకు సాటి అయిన వ్యక్తి, నాకు సరి సమానమైన వ్యక్తి. అన్ని విషయాల్లో నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎందుకు తక్కువ మాట్లాడాలండి? సమానం కదండి. అరే అరే అరే, ఎక్కడో కోతుల నుంచి వాయిస్ రావాలి ఎందుకు కోరుకున్నావు? పక్క నుంచి రావాలి వాయిస్. ఇప్పుడు చాలా మంచివాడు, మంచి భర్త, నువ్వు ధన్యురాలు బిడ్డ. ఇంత సర్వోత్తమంగా ఏకీవిస్తున్న భర్తలు ఎవరు కనపడలేదు నాకు. నాయన నువ్వు సన్మాన పాత్రుడు, నా బిడ్డ ధన్యురాలు. దేవునికి స్తోత్ర. మిగతా పురుషోత్తములు తటపడాయిస్తున్నారు, ఆమె అనేదా వద్దా అని. అందుకే నువ్వు ఒక వారం కనపడిపోతే నాకు మనసు ఎంత ఉండకుండా పోదు. ఇంత దర్జాకి ఏకీపించుడు కనపడ్డే స్తోత్రం. అంచేత మీరు ఆలకించండి, మాట విషయం పట్టుకోవాలి. అది నా భార్య నాకు సాటి అయిన వ్యక్తి అన్న అంగీకారం ఉంటే నేను దేవుని వాక్యాన్ని గౌరవించినట్టు. ఆమె నాకంటే దిగువ శ్రేణి వ్యక్తి అని ఎలా కింది సూపులు చూడకం. పిల్లగాళ్ళు ఆమె అంటాం కాదు, భర్తలు చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విషయములకు భార్యామనులు ఆమె అని చెప్పడం సహజమే.
చెప్పాల్సింది వాళ్ళు కదా. ఆమేన్. అది అని మీకు ఎలాగో అనిపిస్తుందిరా, మీ కోటం మళ్ళీ వారం ఉంది కదా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పదార్థములన్నీ వండి రెడీగా ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇంక వడ్డింపే. హల్లెలూయా. నా విశ్వాసం ఈ వారంలో ప్రభువు నాకు అనుగ్రహించిన బిడ్డలోని భర్తలు దేవునితోనూ తమ భాగస్వామితోనూ సరిచేయబడిన వారుగా మళ్ళీ వరం వస్తారన్న ఆశ. ఓర కట్టగోలుగా గాలికే ప్రయాస పట్లాడేనేమి. చాలా ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉండి మీ దగ్గరికి వచ్చాను నేను. వట్టి మాటలు కబుర్లు చెప్పడానికి కాదు, ఈ ప్రతి మాట వెనక దేవుని పాదాల దగ్గర ఉన్న కన్నీరు. ఎన్నో అనుభవాలు, వేల కొలది కుటుంబాలు జీవితాలు నాశనమైపోతుంటే కళ్ళార చూస్తూ చాలాసార్లు వారిని సరిచేయడానికి ప్రయాసపడి ఇంకొన్నిసార్లు ఏమీ చేయలేక చేతగాని వాడినాయి. అయ్యో నా కళ్ళ ముందు నాశనం అయిపోతుంది, నేను ఏమి చేయలేకపోతున్నాను ప్రభువా, చేతగాని ఉన్నైపోయిన ప్రభు అని బేలగా మిగిలి రాత్రి అంతా రోధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విడలారా, మీరు ఈ మిట్టలు సీరియస్గా మీరు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జక్కయ్యను గురించి మీకు చెప్పినప్పుడు నేను ఆ ఉపదేశం మీకు ఇచ్చాను. ఏమిటది? అతడు మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొనుటయే గాక ఎవరెవరి దగ్గర తీసుకున్నాడో వారికి చెల్లించాడు. అలాగే తప్పిపోయిన కుమారు గురించి చెప్పినప్పుడు చెప్పాడు, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపం చేసి ఇద్దరి దగ్గర ఒప్పుకోవాలి. నీ భార్య ఎడల నీవు చేసిన తప్పిదములు దేవుని దగ్గర ఒప్పుకొనుటే సరిపోదు. నీ భార్య దగ్గరే ఒప్పుకోవాలి. భర్తలకి ఇది కఠినమైన మాట, ఒక విధంగా దుర్దినం అనిపించే అంత బాధ. అలా అయిపోతే ఇక లోకం అయిపోతాం, ఇంక ఎన్నాళ్ళు బతికిన బతుకు రేపు నుంచి గింతే మా బతుకు సర్వనాశనం అయిపోద్ది. కానీ దేవుని వాక్యమునకు లోబడటం వల్ల నీ జీవితం నాశనం అయిపోద్ది అనుకుంటే నీ అంత అవిశ్వాస భూమి మీద అవ్వలేడు. నువ్వు నా మాటకు లోబడుతున్నావా, భార్యకు లోబడుతున్నావా, సర్వోన్నతులకు దేవుని మాటకు లోబడుతున్నావు? విధేయత చూపించిన కారణంగానైనా నా దేవుడు నిన్ను కనపరుస్తాడు, నీ తల పైకెత్తుతాడు. నీ లౌకిక క్యాలిక్యులేషన్లు పెట్టుకొని లేనిపోనీకే అంచనాలకి వెళ్ళొద్దు. నువ్వు సింప్లీ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఎనఫ్ టు రిసీవ్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని వాక్యమునకు లోబడు చున్నందు చేత ఒక అద్భుత ఆశీర్వాదమును పొందుకు నువ్వు అర్హుడు అయిపోతున్నా. ఎందుకు కలవరపడతావు? అందుచేత భర్తలు కాయిచున్నారా? రెండు, నీ భార్యకు దగ్గరగా ఉన్నారా? పెళ్ళైన తర్వాత కూడా పెళ్లి కానట్లే ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నారా? కుటుంబాలతో విడిపోమని, దెబ్బలాడుకోమని, శత్రుత్వం పాటించమని బోధించట్లేదు నేను. వారిని ప్రేమించండి, వారిని గౌరవించండి, వారి సంరక్షణ బాధ్యతలు అవసరం మేరకు తీసుకోండి. కానీ అటు కంటే ఇటు దగ్గర అయ్యి తీరాలి. అది బైబిల్ ఆజ్ఞ, బైబిల్ క్రమం. మూడవది, వారు మీ సాటి వారిని గుర్తించండి, వారి సహకారం మీకు అవసరం గుర్తించండి. చాలామంది భర్తలు గారు కోపం వస్తే ఏంటి బా అడగవలు బతకలేమా, ఏంటి మొత్తం వండుకొని తినలేమా, హోటల్ నుంచి తెచ్చుకోలేమా, ఇప్పుడు ఇంటికి ఆ పెళ్లి చేసుకున్నది బుద్ధుందా నీకు? అసలు పురుషుడు ఒంటరిగా ఉండుట నీకు మంచిది కదని తెచ్చాడు రా బాబు, నీ మంచి కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావేంటి? అది కూడా నీ రేంజ్కి తగ్గట్టుగా సాటి పోటీ మేటి తెచ్చాడు. ఆ ఒక్కరోజు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ కొన్ని కొన్ని పదాలు సరి గ్రీటింగ్ కార్డులు పంపుకోవడం కాదు, లైఫ్లో మెయింటైన్ చేయి. ఇది దేవుని వలన కలిగినదని స్పృహ కలిగి ఉండు. దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు జత చేశాడు అనే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండు. మరి దైవిక భావాలు లేనప్పుడు మరి ఎందుకు సార్ బైబిల్ సంకల్పం పెట్టుకొని తిరగటం? అందుకనే బెలులో మేము చేసి ప్రమాణాలు పలికిస్తాం, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిత్య నిబంధన. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతాక మంచి బాగుంటుంది నా భగీరథ అని రాశామా? ఇవన్నీ పదాలు బాగున్నాయని కాదు నాయన, విషయం తెలియాలి కదా. ప్రభు నామానికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.
భర్తలు ఎట్లుండాలో అనే విషయమును మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భర్తల యొక్క బాధ్యతల గురించి మనం మాట్లాడడానికి రెండు మూడు మాటలు దయచేసి చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం. ఎక్కువ సమయం ఈ ఒక్క టాపిక్ మీద మనం కొనసాగించలేం కనుక నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు వినోట్ చేసుకుని వాటిని ధ్యానం చేయాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుటుంబ జీవితమునకు న్యాయము చేస్తూనే దేవునితో నడవాలి అనండి. ఎవరు ఎవరు? భర్త. నాకంటే పనులను బట్టి, బిజినెస్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి నేను మరి ఇలా ఉంటాను. మీరు దేవుణ్ణిలో బాగా నడవండి అమ్మా. దేవునితో నడిచే ఆధిక్యత ఎవరు సొంతం చేసుకోవాలి? భర్త. చాలామంది వివాహాన్ని నిషేధించే బోధ కలిగిన వారు ఏమంటున్నారంటే దేవునితో నడుచుటకు సాంసారిక జీవితం అడ్డుపడుతుంది అంటారు. మీరు హనోకు దేవుణ్ణే కనుక నమ్మితే మీకు అలాంటి అపసవ్యమైన వ్యాఖ్యానము రాదు. హనోకు దేవుడితో ఉన్న విషయం చూస్తే అతడు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను, అంటే సాధారణ కుటుంబ జీవితమును కొనసాగించుచునే కుటుంబముతో కంటే, భార్య బిడ్డలతో కంటే అత్యధిక సమయము అతడు దేవునితో గడిపిన సాక్ష్యం ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల వలన ప్రార్థనా జీవితము తగ్గుచుంటే అది నీ వైఫల్యమే తప్ప పనుల భారమనే అందమైన కార్డును వాడజాలమని మనవి చేస్తున్నా. హనోకు దేవునితో నడిచిన ఎప్పుడు కుమారులను కుమార్తెలను కనుచు, అంటే కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాడని కదా, తన బాధ్యత నుండి పారిపోలేదని కదా. మరి ఏమి చేశాను? వెరీ సింపుల్, పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేశాడు. ఒక పద్ధతిగా స్కూల్ పిల్లలకు టైం టేబుల్ అతను తయారు చేసుకున్నాడు. ఆ నియమిత సమయములలో తన బాధ్యతలు చేసి మ్యాక్సిమం టైం అంతా దేవునితో నడుస్తూ ఉండేవాడు. ఆమేన్. కనుక టైం మేనేజ్మెంట్ మనకు రాకపోతే మనం ఫెయిల్ అవుతాం. నేను టైం మేనేజ్మెంట్ విషయంలో సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్తువులు అతిపెద్ద ఉదాహరణ దావీదు మహారాజు. నా బైబిల్ స్కూల్ స్టూడెంట్స్కి ఎప్పుడు ఆ మాట చెప్తాను. నేను సెమినార్లో స్టూడెంట్స్కి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అసైన్మెంట్ దావీదు టైం టేబుల్ రాయండిరా మీరు కష్టపడి. బైబిల్ స్కూల్ విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఇచ్చే అసైన్మెంట్ అదే, కొత్త బ్యాచ్ రాగానే. ఎందుకంటే దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతి ఆరాధనలు చేసుకుంటాడు. అంటే 10 ప్రత్యేక సమయాలు పక్కన పెట్టాలి. లెట్ ఇట్ బి 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంచెం సమయమైనా కుటుంబం కోసం పెడతా. ఈ 10 ప్రత్యేక సమయాలు దేవునితో పెట్టాడా? ఇప్పుడు ఖాళీ మనిషి అతడు పని ఏమైనా ఉంది అతనికి? ఏం పని ఏమిటండి? దేశం రాజుగారు అయితే సర్పంచ్ని పట్టుకోలేకపోతున్నాం మనం. ఒక దేశానికి రాజుగారు సార్ తను. అధికారిక కార్యక్రమాలు ఉండవా? పరిపాలన వ్యవహారం ఉండదా? విదేశీ ప్రతినిధులతో భేటీలు ఉండవా? పైపెచ్చు ఇతడు 40 సంవత్సరాల పాటు రాజుగా ఉంటే 40 సంవత్సరాల పాటు చతురుముద్రగా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు దావీదు. హీ వాజ్ ద ఓన్లీ కింగ్ ఫ్రమ్ ఇజ్రాయెలైట్స్. 40 ఏండ్ల పాటు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక పక్క దేశానికి అవలు పక్క యుద్ధం జరుగుతున్న ప్రధానమంత్రి ఎట్లా ఉంటాడు సార్? ఎన్ని సమీక్షలు, ఎన్ని సమావేశాలు, హెక్టిక్ స్కెడ్యూల్స్తో ఉండే దావీదు రోజుకు 10 సమయాలు పక్కన పెట్టగలిగాడు. టైం మేనేజ్మెంట్లో డేవిడ్ కన్నా సూపర్ పర్సన్ ఎక్కడ దొరకడు మీకు?
మీరు తెలివైన వారుగా ఉంటే చురుకైన వారి ఇంటికి వెళ్ళి ఈ వారం ట్రై చేయండి. ఎన్ని గంటలు వేసి ఫస్ట్ ప్రార్థన చేసినవాడు? పొద్దున ప్రార్థన, మధ్యాహ్నం పోతారు, రాత్రి మూడు ప్రార్థన. ఓకే సార్, చేసాం. 7 ఆరాధనలు ఎప్పుడు చేసి ఉంటారు స్థుతించడానికి? 9:1, 11:1 ఇలా చేసుకుంటూ పోతుంటే, అంటే నేను ఎట్లా ఊహిస్తాను తెలుసా? క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, మంత్రులందరూ ఉన్నారు, సీరియస్ డిస్కషన్ జరుగుతుంది, చిన్నగా కేక్ అంటుందా, మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తానా అని మెల్లిగా లోపల గదిలోకి వెళ్ళి ఓ పాట పాడుకొని చిన్న ఆరం చేసుకొని మళ్ళీ కూర్చుంటాడు. అట్లయితే కానీ సెట్ కాదు, అంతే కదా. మరి యుద్ధం మోపుగా జరుగుతున్న వేళ సైన్యమును ముందుకు దోచి తన గుడారంలోకి వచ్చి యెహోవా నా బలమా అనుకుని మళ్ళీ బయటకు వెళ్తాడు. తప్పదు, హి కెనాట్ సింప్లీ స్కిప్ అవుట్ ఫర్ ఆల్ ది 7 సెషన్స్. ఒకటి కూడా నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, దేవునితో ఉండట, ఆధ్యాత్మిక ఉండటం, పని పాట లేనివాడు కుదురుతుంది, మాకు డ్యూటీలు అండి, మాకు బోల్డ్ పనులు అండి. దావీది గారు అవారా కాదండి, మనకంటే హెక్టిక్ స్కెడ్యూల్స్తో బతికిన పెద్ద ఆయనేనండి. అయినను రోజుకు 10 ప్రత్యేక సమయములు, అవి 10 నిమిషాలే కానీ పావు గంటే కానీ, 10 ప్రత్యేక సమయములు దేవునితో గడుపుటకు పెట్టుకున్నాడు సార్. అతను కుటుంబ జీవితం చేసినవాడే, రాజుగా బతికినవాడే, నిర్విరామ యుద్ధాలు చేసినవాడే, యుద్ధములో దోపు సొమ్ము వలన సంపాదించిన సంపాదన పట్టుకొచ్చి అంటాడు, ఇది నా స్వసంపాద్యములోంచి తెచ్చింది అంటూ 6,000 మనుగుల ఓఫీరు బంగారం, 12,000 మనుగుల శుద్ధి చేసిన వెండిని నా దేవుని మందిరం మీద నాకు నమ్మకం చేతి ఇచ్చిన ఒక కానుక అన్నాడు. సింపుల్గా స్తోత్రం చెప్పు. వరకొస్తే సార్ మనుగుల కొద్ది బంగారం, ఎన్ని యుద్ధాలు చేశాడు సార్? రక్తమును ఖర్చి కష్టపడి సంపాదించాడు. But he was good enough to maintain all these 10 special times, separated times with his God. అందుకే పురుషులారా, ప్రతి స్థలం ముందు మీరు చేతులెత్తి ప్రార్థించవద్దు. మీరు బాగా ప్రార్థన చేస్తూ ఉంటారు కదండి, ప్రార్థన అనగానే పురుషులకి ఏం చేస్తారు డ్యూటీ బైబిల్లో? బైబిల్లో ప్రార్థనా పరులు, ఉజ్జీవకర్తలు, రివైవలిస్టులు అందరూ పురుషులే. బైబిల్లో స్త్రీమూర్తులు ప్రార్థనా పరులు అనట్లేదండి, మ్యాక్సిమం పురుషోత్తములే. కానీ ఇప్పుడు మన వ్యవహారం ఏంటి? మనము బయట పరిచర్యలు చేయవారము గాను, ఇంట ఉండేవారు, ప్రార్థించేవారు కానీ మార్చేసాం. ఆ బైబిబ్లికల్ స్టైల్ అంతా మార్చేసి బైబిల్ దినములో జరిగిన అద్భుతములు నేడు జరుగును కాకండి. ఎందుకు జరుగుతాయి సార్? జామ విత్తనాలు వేసి మామిడి పండ్లు వచ్చిన కాక వస్తాయా సార్? వాట్ ఎవర్ మ్యాన్ సోస్ దట్ షల్ హి రీప్. అక్కి వెళ్ళిపోద్దండి. మా నాన్నగారి సంఘంలో ఒక తల్లిగారు ఉండేవారు. పెద్ద మనిషి కూర్చొని ఎప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా అబ్రహామును దీవించినట్టు నన్ను దీవించు అబ్రహాం. నేను మెల్లిగి సైడ్కి వెళ్ళి, అబ్రహాము చేసినట్లే చెయ్యమ్మా. అలాగే ప్రభు, చిన్నబాబు నువ్వా అంట, నేనే రేవుడా ప్రార్థన. అబ్రహామును దీవించినట్టే దీవించాలంటే అబ్రహాము చేసినట్టు చేయాలి కదండి. మరి నేను లోతు వలే చేసేదను, నువ్వు అబ్రహం వలే దీవించు మా అమ్మ. అది ఉన్నారు కదండి మంచి వాళ్ళు, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అని చేత బిడ్డలారా, ముఖ్యంగా నా బిడ్డలలో భర్తలైన వారలారా, ఆ పోస్టును ఆస్వాదించిన కాదు. కుర్చీ మీద కూర్చొని 5 గంటలకే బ్లాక్ కాఫీ, న్యూస్ పేపర్, రై రెండులు పెట్టావా ఊరు బాబు ఏట్రా, గర్జించడం తప్ప దేనికి పని చేయని మృగరాజు వలె ఉంటివా నువ్వు. ఎంట్రలు కుర్చేసని కూర్చొని 4 రూములు చూసుకుంటూ అరుచుకుంటూ కూర్చుంటావు. ఏందో ఉద్యోగం, ఎట్లుండాలి భర్త? దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. కనుక పిల్లారా, మీరు దేవునితో నడుచుటలో ముందున్న వారై, కుటుంబానికి మించిన వారై ఉండాలి. అంటే నీ భార్య కన్నా బిడ్డల కన్నా దేవునితో నడిచే అనుభవం నీదే, 2 ఆగులు ఎక్కువ ఉండాలి భర్త గారు. అలాగైతేనే రేపు పొద్దున్న ఏమన్నా పొరపాటు తేడా వస్తే సరిచేటుకు నీకు అధికారం ఉంటుంది కదా. నువ్వేనాడు ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయాలి అంటే ఆడు ఎవడు చేస్తాడు? అరుపులకు పని జరగదు.
మాదిరి ఉండాలి, సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హనోకు మంచి భర్తగా మార్కులు పొందగలిగిన వాడు, తన కుటుంబమునకు న్యాయము చేయుచునే అత్యధిక సమయము దేవునితో గడిపినవాడు. హల్లెలూయా. కనుక ఒక మంచి భర్త పేరు చెప్పాలంటే మనము ఖచ్చితంగా హనోకు పేరు చెప్పాలి. ఎందుకంటే తన కుటుంబమునకు తగిన సమయం ఇచ్చునే దేవునితో నడుచుటలో ఒక్కరోజు కూడా ఫెయిల్ అవ్వలేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. రెండవదిగా మరొక మంచి భర్తను, ఉత్తమ భర్తను, రెండవ వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆయన పేరు ఆది కాండము 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును, యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. స్తోత్రం చెప్పండి సార్. ఎంత మంచి భర్త అండి, ఎంత మంచి భర్త అండి. ఇస్సాకు భార్య రిబ్కా చాలా కాలము గొడ్రాలుగా ఉండిందటండి. అప్పుడు భర్త అయినటువంటి ఇస్సాకు ఏం చేశాడు, చెయ్యి నువ్వు ఒక వ్యర్థురాలివి, ఎలియాజర్ పోయి ఇలాంటి వ్యక్తి తీసుకొచ్చాడు, మా నాన్న గుడ్డిగా నువ్వు నమ్మాడు, నేను భేషరతులను అంగీకరించాను, నా ప్రాణానికి తగలబడ్డావు చూడు, లాంటి పాపిష్టి నిష్ఠూరపు మాటలు లేవు. తన భార్య గొడ్రలాగా ఉంటుని బట్టట తనను నిష్ఠూర పెట్టక, తనను బాధ పెట్టక, తనను పుట్టింటికి పంపక యో అని వేడుకున్నాడంట. యథార్థంగా చెప్పండి, నీ భార్యలో ఏదైనా లోపం కనిపిస్తే నీ భార్య కోసం ప్రార్థన చేసిన భర్తవేనా నువ్వు? నిందించుటకు ఆరాట పడతావా? సరిచేయబడుదనుక ప్రార్థించే వ్యక్తివా నువ్వు? వీళ్ళందరూ ఎందుకు సార్ బైబిల్లో ఉన్నారు ఆహా ఓహో అనుకోవడానికా? మనం మందల అడుగు జాడలను బట్టి మనం వెళ్ళాలి కదా, మనకు ముందున్న వ్యక్తుల మాదిరి చూడాలి కదా. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూడగలిగితే ప్రభు చెబుతున్న మాట. భర్తలందరూ ఈ రోజున యథార్థంగా మీరు మాట ఇవ్వాలి. దేవుని దగ్గర సరి చేసుకుని ఒక మాట చెప్పాలి, నీ భార్యలో ఒక లోటు కనిపించిన దినమున ఆమె పక్షంగా యెహోవాను నువ్వు వేడుకున్నావా? కేవలం కోప్పడి చిరాకు పడి సరిపెట్టావా? చిచ్చి ఏమిటి స్థితి? అది నిర్ణయాల విషయంలో కావచ్చు, మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల కావచ్చు, శరీర సంబంధమైన బలహీనతను బట్టి కావచ్చు, ఆర్థిక పరమైన వెనుకబడతాలను బట్టి కావచ్చు, ఏదైనా ఒక లోటు కనపడితే ప్రభువును అవపక్షంగా ప్రార్థన చేసి కృప పొందినట్లు కన్నీరు కార్చిన వ్యక్తివా నీవు? ఆ సాక్ష్యం నీకుందా, అనుభవం నీకుందా? పలాన దశలో నా భార్య కొరకు నేను ఎంతో ప్రార్థన చేశాను అనే సాక్ష్యం నీ దగ్గర ఉందా? కట్టుకున్న భార్య కొరకు ఎన్నడూ ప్రార్థన చేయను నీవు? మనుషులందరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తావు నాన్న? హనోకు దేవునితో నడిచిన భర్త, ఇస్సాకు భార్యకై దేవుణ్ణి వేడుకున్న భర్త, అతని ప్రార్థన విని యెహోవా ఆమెను ఆశీర్వదించాడు, ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు లాంటి జ్యేష్ఠత్వానికి పనికొచ్చే వ్యక్తితో ఆశీర్వదించాడు, ఒక దేశముగా మారిపోగలిగిన యోగ్యత గలవాడిని దేవుడు ప్రసాదించాడు, దేవునితో మనుషులతో పోరాడి గెలిచే యోధను అనుగ్రహించాడు. అందుచేత బిడ్డలారా, భర్తలు ముఖ్యంగా భార్యల కొరకు ప్రార్థించగలిగిన వారై ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. మరొక భర్తను మీకు చూపించాలి నేను ఆశపడుతున్నాను. సమూయేలు
ఏడు ఎనిమిది వచనాలు మొదటి అధ్యాయం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోగునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? బాటో చప్పట్లు గట్టిగా. అది క్యారెక్టర్ అంటే. వాట్ ఎ మ్యాన్ హీ వాస్, వాట్ ఎ మ్యాన్. సర్వోత్తమ భర్త అంటే అతడే. ఉత్తమ భర్త కిరీటం పెట్టాలంటే పరిగెత్తికెళ్ళిపోయి ఎలకార మీద పెట్టేయడు వేష. ఏమిటండి అతని సమతి సూటి పోటు మాటలు అంటూ బాధ పెడుతోందట. హన్నాని బాధ పెడుతుంటే ఆమె భోజనం మాని ఆ మాటలు గాయమై ఏడుస్తూ ఉందిట. చాలామంది భర్తలు ఇంకా ఏడుతుందనుకోండి, వీళ్ళు బయటికి వెళ్ళి హోటల్ తినేతాడు దర్జాగా. లేకపోతే ఇంకా అమ్మకు వచ్చి కదా ఇంటికి వెళ్ళిపోయామా, అది ఏడుతుంది మంచిగా పడుకున్నా నువ్వు వేనమేట. కనీసం ఆ తల్లిగారైనా, ఆ తల్లిగారైనా ఏంట్రా కోడలు ఏడుస్తూ ఉంటే నువ్వు ఇలా వచ్చేసావేంటి, తను ఓదార్చావా, తను లేపావా? ఏంటోనమ్మా ఈ పిల్ల కొడుకుని ఎప్పుడు చూసుకుంటలేదు, నా కొడుకు ఇప్పుడు కష్టాలు తీరుతాయో అని ఏముండేది పప్పుచారు. ఏట్లో పోసింది పప్పుచారు కాదు, కొంపలో పోసావు నిప్పు. అప్పు కదమ్మా పల్లెలు అటు చేయొచ్చా? ఆమె భోజనం మని ఏడుస్తూ ఉంటే ఎలకన వచ్చమ్మా ఎందుకు ఏడుస్తావురా, నువ్వెందుకు దాని మాటలు పట్టించుకుంటావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ భార్య పక్షంగా అలాగూ నువ్వు నిలబడిన ఒక్క సందర్భం చెప్పు సాక్ష్యం మంచిగా. అదే భర్త అంటే. నేనే లోటు చేయలేదండి, క్రిస్మస్కి 5,000 రూపాయలు చేరకొని ఏపడక్క వాళ్ళు చీర ఆత చీర కొట్టుకోగలుగుతారు అవసరమైతే. తెలంగాణలో సామెత ఉంటుంది, ఇంత బిర్యానీ పెట్టి తుప్పు క్రూశాడంట అందులో ఒకడు. ఎవడు తింటాడండి వాళ్ళతో తిన్న అవతల పడేడు. ఎవడు కావాలి నీ పెట్టి బిర్యానీ పెట్టావంట మటన్ కొనుక్కొచ్చి నీ తిండి కోసం ఎవడు చూస్తున్నాడు? నీ ప్రేమ కోసం కదా ఎదురు చూసేది. ఆతను కలిసి ఒక్క మాట మాట్లాడావా? ఆమె మనసు ఎంత గాయపడకపోతే ఏడుస్తుంది, ఎంత నొప్పి కలగకపోతే అన్నం మని బాధపడుతుంది. ఆమె తిండి మని ఏడుతుంది, నువ్వు బయటకు వెళ్ళి తినేస్తావా తిండి? ఎవరిని తిండి మండిపోను. ఏమిటంటే అది ఎలకన అన్న మాట నాకు ఎంత మంచిగా అనిపిస్తే అంటే, నీవు ఏడ్చుటేయాలా, నీవు పోడ్చిన మాటేయాలా, నీకు నేను 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కానా? వావ్, వాట్ ఎ స్టేట్మెంట్. ఇలాంటి భర్త ఉంటే భార్య ఎదురు డబ్బులు 10 లక్షలు ఇచ్చిన పుట్టిండికి బోదు. స్తోత్రం చెప్పండి. సరదాగా మీ తల్లిదండ్రులతో మీ యొక్క చెల్లెల తమ్ముళ్ళతో ఎంజాయ్ చేయమని 10 లక్షలు ఇచ్చిన ప్రాణం పోయిన గుమ్మందా, నీకు దండం పెడతాను అయ్యో, నువ్వేమన్నా చేయగా నేను బట్టి పుట్టిండికి పోను. వీళ్ళు మాట్లాడితే బ్యాగ్ సర్దేస్తానంటే మన మన ఎవరం ఎంత అందంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏమ కానీ బాధపడేట దీనికి ఏడ్చింది అనుకో, అంతే కొంప చిచ్చి అంటాడు బయటికి వెళ్ళిపోతాడు, మంచి బిర్యానీ తెచ్చి వచ్చేస్తాయి. అక్క దగ్గరికి చెల్లి దగ్గరికి తోడు మీద ఏడ్చేపడు మానే ఇంతే ఆవులు ఏ రకం, ఎందుకు ఏడుస్తుంది, ఏమన్నావు, ఏం జరిగింది అని పరిగెత్తుకొచ్చి ఏమా ఏమైంది రేపు అంతేలే నువ్వు తిని అమ్మా తిను. చీప్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. కాస్ట్లీ బట్టలు వేసుకున్నాక నగలేసుకోగం కాదు, చీప్ బుద్ధులు పోవాలి. నేను 2006లో రాసే కవిత ఆహార్యములు ఐశ్వర్యమున్నను ఆలోచనలు దారిద్ర్యం పోలేదని, ఇంత కిలోమీటర్ రాసిన కవిత. ఆహార్యములు ఐశ్వర్యమున్నను ఆలోచనలు దారిద్ర్యం పోలేదని. ఆహార్యం అంటే వస్త్రధారణ, ఆహారం అంటే తినేది, దానికి యావత్తు పెడితే వస్త్రధారణ. ఆహార్యములు ఐశ్వర్యమున్నను అంటే బట్టలేమో 10,000 రూపాయలు చీర, 20,000 రూపాయలు సూట, ఆలోచనలు కొంపు బుద్ధులు. గుణానికి ఐశ్వర్యవంతుడు అవ్వాలి, అక్షయ
అలంకారము కాని గుణం ఉండాలని కదా ప్రభు చెప్పాడు. అంచేత నేను చేస్తున్న మనం వినండి, నీ మాటల వలన నీ భార్య గాయములు కట్టబడే సాక్ష్యం ఉందా? అది సమీప దినములలో భార్యాభర్తల సాక్ష్యములు చెప్పించబోతున్నాను. ఇంతటి గంభీర నిశ్శబ్దమేళ, ఇది తుఫాను ముందు ప్రశాంతం అలా ఉంది. దేవునికి స్తోత్రం. నీ భర్త వలన గాయపడిన సందర్భాలు, గాయములు మాన్పబడిన సందర్భాలు చెప్పమంటే ఏవి ఎక్కువ వస్తాయో? దేవునికి స్తోత్రం. ఆలకిస్తున్నారా బిడ్డలారా? ముగ్గురు భర్తలను చూపించారు. దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్న భర్త, తన భార్య కొరకు దుఃఖములో లోటులో ఉండగా ప్రార్థించి కృప సంపాదించిన భర్త, తన ప్రవర్తన చేత, తన నోటి మాటల చేత భార్య గాయములు కట్టుచున్న భర్త. ఎప్పుడైనా ప్రేమగా అప్యాయంగా మాట్లాడేవా? పుట్టింటి వారో, తోబుట్టువులో, పక్కింటి వారో మాట్లాడిన కఠినమైన మాటలతో గాయమై రోధిస్తున్న నీ భార్యను కనీసం ఓదార్చగలిగావా? ఆ మాట కోటి రూపాయలు సార్, నీకు 10 మంది కుమారుల కంటే నన్ను విశేషమైన కాదా? 10 మంది కొడుకుల కన్నా భర్త ఎక్కువ ఉండదండి. బా, 10 మంది కొడుకులు కలిసి చూపించిన ప్రేమ, అప్యాయత, అనురాగం ఒక్క భర్త ఇవ్వాలన్న. భర్త ఇవ్వాలన్న ఎంత అద్భుతం! నా బిడ్డలైనటువంటి భర్తలందరూ అట్లుండాలని. ఒక హనోకు వలే, ఒక ఇస్సాకు వలే, ఒక ఎల్కానా వలే ఉండాలని నేను ఎంతగానో వాంఛిస్తున్నాను. ఈ మంచి మాదిరిగా మీకు చూపించిన ఈ ముగ్గురు భర్తలు కాక చెడ్డ మాదిరిగా ఉన్న మరొక ముగ్గురిని చూపిస్తాను. వివరించకుండా సమయం లేదు మనకు గనక, ఊరకాల పేర్లు అట్లా చెప్పి నేను వెళ్ళిపోవాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు సాయంకాలం విజయవాడ సమీపాన ఒక సభకి వెళ్ళాలి నేను. వేగమే ముగించుకుని పరుగులెత్తవలసిన స్థితిలో ఉన్నాను. బిడ్డలారా, చెడు మాదిరిలో చూపుతున్నందుకు నన్ను మన్నించండి. ఆ ఒక లక్షణం చెప్పడం ఉద్దేశం. ఆదాము గారు ఆదికాండం మూడవ అధ్యాయంలో ఆదాము గారు, నేను ఎందుకు తప్పుపట్టుచున్నాను అంటే ఏమండి, తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండును తిన్నావా అని 9-10 వచనాలు దేవుడు ప్రశ్నిస్తే ఆదాము అంటాడు, ఇదిగో నువ్వు ఇచ్చావుగా, తప్పు నాది కాదు ఆవిడదే. భర్త భార్యను కవర్ చేస్తాడా? భార్యను రోడ్డు మీద పడేస్తాడా? ఇస్రాయేలు ప్రజలు సుమారు 20-30 లక్షల మంది తప్పు చేస్తే మోషే అడ్డంపడిపోయాడు. మోషే అడ్డంపడిపోయాకంగా నువ్వు వారి పాపం క్షమిస్తావు నా పేరు తీసేయన్నాడు. తన భార్య కోసం భర్త పాటు చేయ ఆ మాత్రం చేయొద్దండి. ప్రాబ్లం వచ్చేసరికి మనోడు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి నాదేమో లేదు అంతేమో లేదు అట్లా ఉండకూడదు. నువ్వు బాధ్యత తీసుకోవాలి, నువ్వు అడ్డుపడగలగాలి. అది భర్త స్థానం అండి. ఆమేన్. రెండవదిగా లోతు సహవాసం నుండి వెళ్ళిపోవడానికి, ఆత్మీయ తండ్రులు విడిచిపెట్టడానికి, దైవిక అనుభవాలు లేని చోట బతకడానికి అత్యంత లోక సంబంధమైన, శరీర సంబంధమైన నిర్ణయం చేశాడు లోతు. ఇట్లారా, అందుకని లోతు తన జీవితంలో తను చూస్తుండగా తన భార్య మరణం చూడాల్సి వచ్చింది. తన కూతుర్లిద్దరి భ్రష్టత్వాన్ని తెలిసి బాధపడాల్సి వచ్చింది. లోతు మనసుకు ఎందుకంత గాయం, ఎందుకంత కష్టం అనుమతించబడిందంటే తన నిర్ణయాల ఫలితం
నేను అనుభవించాల్సి వస్తుంది. భర్తలారా, సంక్షోభ సమయాన, మంచి నిర్ణయం చేయవలసిన సమయాన మీరు ఫక్త ఆత్మ సంబంధంగా ఆలోచించాలి తప్ప మరో క్యాలిక్యులేషన్ అడ్డకి వెళ్ళేది. సోయర్ పచ్చగా ఉంది, సుధుమూలో మంచి పంటలు పండుతాయేమో, అదని పచ్చని పరివాహక ప్రాంతం, నదీ తీరవాహక ప్రాంతం, స్కూలుకు దగ్గర, కాలేజీ దగ్గర ఆస్తి, ఇది కాదు, ఇది కాదు. హెబ్రోనుకు దూరం అవుతున్నావు, అది మనకు మంచిది కాదు అన్న భయం ఉండాలి. ఆదాము కవర్ చేయలేకపోయాడు, లోతు సరైన నిర్ణయం చేయలేకపోయాడు. ఋతు కింద 1వ అధ్యాయం 1వ వచనంలో ఎలీమెలెకు మోయాబుకు తీసుకెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో పురుషుల పాత్ర నిర్ణయాల్లో తీవ్రంగా ప్రభావితమైంది కనుక ఇంట్లో 3 పురుషులు కూడా చనిపోయాడని మనం చూస్తాం. శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా సన్నిధిలో ఉండాలి అని నీ కుటుంబ పెద్దగా నీవు చెప్పాలి కదా. నువ్వు నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతావా? కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని బెత్తలికం వదిలిపెట్టి మోయాబుకి వెళ్ళిపోతావా? అందుచేత భర్తలైన వారు ఈ పూట ఆలోచించండి. సంక్షోభ సమయంలో, కష్టకాలంలో నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దైవికంగా ఉన్నాయా? ప్రార్థన పూర్వకంగా ఉన్నాయా? ఆత్మ సంబంధంగా ఉన్నాయా? ఆ క్షణానికి ఏ తోస్తే చేసేస్తున్నావా? ఒక నిర్ణయం ప్రార్థనలో పొదగబడి బయటికి రావాలి కదా, ప్రభు దగ్గర కనిపెట్టి 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 బయటికి రావాలి కదా. అందుకు కదా యు బికేమ్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటెట్లా? మన సమయం అయిపోయింది, ఇంకా వచనాలు చెప్పడానికి టైం లేదు, నేను ముగిస్తున్నాను. కొన్ని మాటలు చెప్పనివ్వండి. పురుషులారా, పురుషులారా, మీ భార్యలు జీవమును కృపావరము విషయంలో మీతో పాలివారు. వాళ్ళు ఎక్కడ పాలివారు మీతో? జీవమనే కృపావరం, వారు జీవములో పాలివారు. వారి విషయమైన చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని నిష్ఠుర పెట్టకండి, వారిని బాధ పెట్టకండి అని వాక్యం చెప్పింది. ఎఫెసీ 5లో పురుషులారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఒక్క వారమే బైబిల్ ఉన్న భర్తలందరి యొక్క విషయాలు విశ్లేషించేంత అవకాశం మనకు ఉండదు. స్థూలంగా కొన్ని మాటలు మీ ముందు చెప్పే ప్రయత్నం చేశాను. టపటపా పై పై మాటలుగా చెప్పాలంటే, నెంబర్1, భర్త కుటుంబాన్ని కాచుకునేవాడుగా ఉండాలి, తన గృహమును కాయువాడుగా ఉండాలి. 2, అలా ఒక దినుసు వేస్తున్నారు కానీ మొత్తం పదార్థం పెట్టరేమిటి? 2 పాయింట్ ఏంటి చెప్పండి? తన భార్యను హత్తుకున్నట్టుకు, తన భార్యకు దగ్గరకుటకు తల్లిదండ్రులతో, పెరిగిన కుటుంబంతో ఖచ్చితంగా కొంచెం ఎడబాటు మెయింటైన్ చేయాలి, వీళ్ళతో సహవాసం మెయింటైన్ చేయాలి. నీ భార్య వైపు నువ్వు ఒరిగావా లేదా ఇంకటే ఉన్నావా? 3, ఆమె నీతో సాటి సమానం ఆ భావనతో చూస్తున్నావా? కింది స్థాయి వ్యక్తిగా ఉన్నావా? 4, దేవునితో నడిచినటువంటి అనుభవం హనోకు. నెక్స్ట్, భార్యకై ప్రార్థించిన ఇస్సాకు. భార్య మాటలను, తన హృదయ గాయములను మాన్పగలిగిన మాటలతో ఓదార్చుతున్నటువంటి ఎల్కానా, ఎల్కానా. 3 చెడ్డ మాదిరిని చూసాం. అందులో ఒకరు ఆదాము, తన భార్యను కవర్ చేయటానికి బాధ్యత తీసుకోకుండా ఏదో ఏమిడే అంటూ ఆమెను అప్పగించినట్లుగా మాట్లాడాడు. ఆ తర్వాత లోతు మంచి నిర్ణయం తీసుకోలేదు, ఎలీమెలెకు మంచి నిర్ణయం తీసుకోలేదు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా వారి నిర్ణయాలు సరిగా లేవు. అందుచేత కుటుంబాలు శపితమైపోయాయి. ఈరోజున మంచి భర్తలుగా దేవుని బిడ్డలందరూ ఉండాలని ఆశించినటువంటి ఈ సందేశాన్ని భర్తలు అంగీకరించండి. 1, నువ్వు కుటుంబాన్ని మంచిగా కాచుకుంటున్నావా లేదా? 2,
భార్యకు దగ్గర అయ్యావా మానసికంగా అన్ని విషయాలలో ఆమెను ఎంతవరకు అంతవరకే ఉన్నట్టుగా పెంచావా? మూడు, ఆమె నీతో సాటి అనే భావనలోకి ఉన్నావా లేకపోతే కింది స్థాయి వ్యక్తిగా చూస్తున్నావా? ఈ మూడు విషయములలో నువ్వు సరిచేసుకోవలసింది తనం ఉంటే, మాదిరికమైన భర్తగా చూపించిన వ్యక్తుల క్వాలిటీకి రావాలి అంటే నువ్వు ఎక్కడ సరిచేసుకోవాలో, దేవునితో ఏం ఒప్పుకోవాలో, నీ భార్యతో ఏం ఒప్పుకోవాలో, ఇప్పుడు దేవునితో ఒప్పుకోవలసినవి ఒప్పుకో, ఇంటికి వెళ్ళి భార్యతో ఒప్పుకోవలసిన ఒప్పుకో. దేవుని కృప పొందిన కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండాలని ఆశిస్తూ దేవుని చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దేవుడు ప్రతి కుటుంబాన్ని కాపాడునుగాక. ప్రార్థన. ప్రార్థన చేసుకో.